కూల్ కూల్ హాయ్ గైస్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీమ్ లో ఉన్న మన ప్యానెల్ లో ఉన్న ముగ్గురు డాక్టర్స్, డాక్టర్ పృథ్వీ జనరల్ మెడిసిన్ ఎండి, డాక్టర్ ప్రణీత్ రెడ్డి మంట ఎండి పీడియాట్రిషియన్ కన్సల్టెంట్, అండ్ డాక్టర్ పవన్ కళ్యాణ్ రెడ్డి, హీస్ ఫ్రమ్ ఎస్ఎంసీ మెడికల్ కాలేజ్. సో ఓవర్ లాస్ట్ వన్ వీక్ నార్త్ లో రెండు అటాక్స్ ఘోరంగా జరిగినాయి, అండ్ సౌత్ లో రెండు అటాక్ ఘోరంగా జరిగినాయి. బ్యాక్ టు బ్యాక్ అటాక్స్ జరుగుతున్నాయి. అసలు డాక్టర్స్ మీద అటాక్ జరుగుతుంది ఎందుకు? జనాలకి అసలు ఆ అపోహ ఎందుకు వస్తుంది? మన మీద క్రెడిబిలిటీ పోతుందా? లేదంటే వాళ్ళు బాగా తెలివి మీరిపోయి అతిగా ఆలోచించేసి మనల్ని రాంగ్ గా పోర్ట్రే చేసుకుని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారా? అసలు మన ఒపీనియన్ ఫస్ట్ షేర్ చేద్దాం. We will discuss everything. ఓన్లీ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే కాదు మేము ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకుంటుంది. ఒక పేషెంట్ పేషెంట్ అటెండర్స్ సైడ్ నుంచి అసలు వాళ్ళు ఎందుకు అంత ఎమోషనల్ టైంలో అగ్రెసివ్ అయిపోయి అది మా మీద వచ్చేసి? కళ్యాణ్, అసలు ఏం జరిగింది? వాట్ డిడ్ రియలీ హ్యాపెన్? పేషెంట్ పాయిజన్ తాగాడంట. పాయిజన్ తాగిన 12 అవర్స్ తర్వాత క్యాజువాలిటీ తీసుకొచ్చారు. ఆ క్యాజువాలిటీ లోనే మోడల్ కోఆర్డినేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే పేషెంట్ కి ఏమైతుంది, పాయిజన్ తాగిన పాయిజన్ కి యాంటీడోట్ ఉందా, అంటే దాని విరుగుడు ఉందా, అంటే విరుగుడు ఉందా, ట్రీట్మెంట్ ఏ విధంగా ప్లాన్ చేస్తారు అని చెప్పే పంపిస్తారు సార్. పైన పైకి ఫస్ట్ ఈ హాస్పిటల్ అనేది జనరల్ క్వశ్చన్ అయింది. తర్వాత పైకి షిఫ్ట్ చేశాక షీ కొంచెం సీరియస్ అవుతుందని ఏఎన్సీ షిఫ్ట్ చేశారు. ఐసీయూ లో పేషెంట్ కి అందిస్తుంది, దాని తాగిన పాయిజన్ కి యాంటీడోట్ లేవు, మామూలుగా సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. ఏ డాక్టర్ అయినా అది చెప్తుంటేనే ఇట్లా ఫస్ట్ పీజీ పైన, అంటే ఫస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ పైన చూసారంట. సరే కామ్ వెళ్ళిపోతున్నాడు, తను కామ్ వెళ్ళిపోతున్నాయని వెనకబడి మరి కొట్టారు. ఇది అంతా అయిపోయి గ్యాదర్ అయ్యి, అదే ఇన్ఫర్మేషన్ అంతా పీజీ స్కీమ్ ఎంట్రన్స్ కి బాల్ గ్యాదర్ అయ్యి సెక్యూరిటీ రావడానికి కూడా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన వాడడానికి కూడా హాఫ్ అన్ అవర్ పైన టైం. ఫస్ట్ ఏం జరిగిందంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండి, ఫస్ట్ అవ్వదు, తప్పని కాదు. అసలు 12 గంటల తర్వాత పేషెంట్ తీసుకురావడం నాకు అర్థం కాదు. అక్కడ పాయిజన్ దాకా 12 గంటలైంది, 12 గంటల తీసుకురావడం అండి. అదే అంటే నేను చూసిందంటే పారాకోట్ పాయిజనింగ్, పారాకోట్ పాయిజనింగ్ 100% మార్టాలిటీ అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ అక్కడ ఐసీయూ ఇన్ఛార్జ్ డ్యూటీ డాక్టర్ చెప్పాడు 100% మార్టాలిటీ అంటే మా ప్రయత్నం ఏం చేస్తాం, ఆయన పేషెంట్ పడుతున్నారు అది సరిగ్గా అది వెళ్తే కదమ్మా, పారాకోట్ కూడా 100% మార్టాలిటీ రేట్ కదా. అలా చెప్పిన తర్వాత కూడా అలా పేషెంట్ బిహేవ్ చేశారంటే దానికి మనం ఇంకేం చేయగలం, ఇంకా మనమైనా సరే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఖచ్చితంగా హై రిస్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దే షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్ ఇట్లా పేషెంట్ కండిషన్ అర్థం చేసుకోవాలి, అర్థమయ్యే విధంగానే చెప్తారు ఏ డాక్టర్ అయినా, ఎందుకంటే కేసు అట్లాంటిది క్రిటికల్ కేసు కాబట్టి అర్థమయ్యేలా ఫస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు కన్సెంట్ తీసుకుంటారు, ఈవెన్ ఎంత మంది వస్తే అంతమంది కూడా చెప్పడానికి రెడీగా ఉంటాం. ఒక 20 మెంబర్స్ చుట్టూ ఉన్నప్పుడు మధ్యలో ఒక సింగిల్ డాక్టర్ ను పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు పేషెంట్ గురించి. అడిగినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా భయం వేస్తుంది, డాక్టర్ అన్నవాడికి కానీ ఎవరికైనా సరే. అండ్ రీసెంట్ గా మనం చూస్తున్న ఈ అటాక్స్ చూస్తుంటే ఏ డాక్టర్ కైనా భయం వేస్తుంది. పేషెంట్ పార్టీ అర్థం చేసుకోవట్లేదు, పేషెంట్ అటెండర్స్ అర్థం చేసుకోకపోవడానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి అది తెలియట్లేదు. ఓవర్ లాస్ట్ 2-3 ఇయర్స్ ఈ అగ్రెసివ్ బిహేవియర్ ఆఫ్ పేషెంట్ అటెండర్స్ చాలా పెరిగిపోతుంది. చాలా తక్కువ ఉండే దగ్గర నుంచి చాలా బీభత్సంగా పెరిగిపోతూ పెరిగిపోతూ వచ్చేసి అది ఏ లెవెల్ వరకు వెళ్ళిందంటే యూ ఓన్ బిలీవ్, ఒక డాక్టర్ ప్రాణం తీసే అంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది. దీన్ని అసలు కామన్ పీపుల్ నిజంగా రికగ్నైజ్ అవుతున్నారా, లేదంటే ఒక 2 సెకండ్లు అది వినేసి చూసేసి అయ్యో పాపం డాక్టర్ ఇలా జరగకూడదే? దేవుడు కాదు, దేవుడు కాదు. అది ఫస్ట్ ఈ పాయింట్ తీసేయాలి, అందరి బ్రెయిన్ నుంచి, కామన్ పీపుల్ బ్రెయిన్ నుంచి డాక్టర్ దేవుడు అనే పాయింట్ తీసేయాలి. అవసరం లేదు మనకు అది, దేవుడు అనే స్టేటస్ అవసరం లేదు. బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్కడో మిస్ అవుతుంది. అంటే అది అవగాహన పోయిందా, అవగాహన పోయిందా, లేదంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ ఉన్న మనుషులు కూడా అర్థం చేసుకోకుండా, సిచువేషన్ అర్థం చేసుకోకుండా, కండిషన్ అర్థం చేసుకోకుండా దాన్ని ఒక రేంజ్ లో తీసుకొచ్చి డాక్టర్ మీద అటాక్ చేయడం, స్లాబ్ చేయడం అంటే ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్ క్రైటీరియా కూడా అసలు నాట్, అంటే వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయినా సరే ఆ టైంలో ఎమోషన్స్ మాస్క్ చేసేస్తున్నాము. మొన్న మనం ఎంబీబీఎస్ డిగ్రీ వ్యాలీ పోతుందని వీడియోలో మాట్లాడుకున్నాం, డాక్టర్స్ 3 నేర్చుకోవాలి, ఒకటి సెల్ఫ్ డిఫెన్స్. అంటే సాఫ్ట్ నోట్, మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవచ్చు అని. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, మనం మనకు మనమే చెప్పుకుంటున్నాం ఏమని, పక్కా పేషెంట్ అటెండర్స్ మనల్ని అటాక్ చేయడానికి వస్తారు, మనం రెడీ ఉండాలి. అంటే అసలు ఎందుకు అసలు అటాక్ జరగకూడదు కదా? ఎవడైతే ఆర్ఎంపీ తీసుకొస్తున్నాడో వాడికి తెలిసి తెలియని వైద్యం ఏదైతే ఉందో అది ఆల్రెడీ వాళ్ళ మీద రుద్దేసి వాడు దాన్ని బియాండ్
వాడిని తీసుకెళ్లి ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి అండ్ హీ వాడే వీళ్ళని రెచ్చగొడతాడు ఇక్కడ సరిగ్గా, ఎందుకంటే వాడి మీదకి వస్తుంది కదా ట్రీట్మెంట్ చేసింది వాడే కాబట్టి వాడి మీదకి వస్తుంది కాబట్టి వాడిని కొడతారని వాడు నిజంగా ముందుగానే రియలైజ్ అయిపోయి వాడేం చెప్తాడు ఇక్కడ బాగా జరగలేదు మొత్తం అంతా జూనియర్ డాక్టర్లే చేశారు అని. కానీ జనరల్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీ లోకి ఎంటర్ అవ్వగానే మీరు మాత్రమే కాదు పేషెంట్, మీతో పాటుగా కొన్ని వందల మంది పేషెంట్స్ అక్కడే ఉంటారు. కానీ అక్కడున్న ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవాల్సిన నెంబర్ ఆఫ్ పేషెంట్స్ 50 to 70 మెంబర్స్ ఉంటారు. ఒకటే ఫ్లోర్ లో చూసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. అంటే ఆ అమౌంట్ ఆఫ్ కేస్ లోడ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు పేషెంట్ దగ్గరకు వచ్చి అటెండ్ అవడానికి ఫ్యూ మినిట్స్ టైం పట్టచ్చు. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ కూడా అర్థం చేసుకోకుండా మేము రాగానే 1 మినిట్ లో ఇంకా ఇంజక్షన్ వెళ్ళలేదు, ఫ్లూయిడ్స్ పెట్టలేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు, ఇంకా 1 మినిట్ లో అంటే మీరు ఒక హాస్పిటల్ కి వస్తే బోల్డ్ అంత ప్రొసీజర్ ప్రాసెస్ చాలా ఉంటాయి. మేము చేయాల్సిన ప్రాసెస్ ఉంటాయి, మీరు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ప్రొసీజర్లు చాలా ఉంటాయి, టైం పడుతుంది. ఈ సీరియస్నెస్ మాకు తెలుసు. ట్రయాజన్ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఇది చాలా మందికి తెలియని విషయం. ట్రయాజన్ ఒకటి ఉంటుంది ప్రతి హాస్పిటల్లో, ఎమర్జెన్సీలో ట్రయాజన్ ఉంటుంది. ట్రయాజ్ లో అర్థం కామన్ పీపుల్ అర్థం అయ్యేటట్టు చెప్పాలి అంటే రెడ్ ఏరియా, ఎల్లో ఏరియా, గ్రీన్ ఏరియా ఉంటాయి. రెడ్ ఏరియా చాలా హై ప్రయారిటీ, వాళ్ళు ఇమీడియట్ గా అటెండ్ చేయకపోతే వాళ్ళు ప్రాణాలు పోయే స్టేజ్ లో ఉన్నారు. ఓకే, ఎల్లో సెకండ్ ప్రయారిటీ, గ్రీన్ వాళ్ళు చాలా సేఫ్ గా ఉన్నారు. మీరు కానీ చూస్తున్నట్టు కామన్ పీపుల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ట్రయాజ్ సిస్టమ్ ఫాలో అవుతారు ఏ హాస్పిటల్ అయినా, దాని ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తారు, దానికి మీరు వెయిట్ చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఏదైనా సరే మీరు మా దగ్గర నుంచి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీ సైడ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది మినిమం బేసిక్ సాఫ్ట్ నేచర్, ప్రాపర్ మేనర్స్, ఒక ప్రాపర్ రెస్పాన్స్. ఒకడు వస్తాడు పేషెంట్ తీసుకొస్తాడు, వాడికి సగం సగం తెలుసు పేషెంట్ గురించి, వాడు సగం చెప్తాడు, బయటకి వెళ్ళిపోతాడు, ఇంకొకరు ఎవరు వస్తారు, తల్లి వస్తుంది, అత్త వస్తుంది, వీళ్ళందరికి తెలిసిన కొంచెం కొంచెం చెప్తారు. అక్కడ నిజంగా ఏం జరిగింది ఎవరు తెలుసు, వాడు మాత్రం వాడు మాత్రం డాక్టర్ ఏం చెప్పాడు. ఇవన్నీ ప్రాపర్ హిస్టరీ తీసుకోకుండా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంట. మీరు ఆ వీడియో పర్టికులర్ గా చూస్తే అది వాళ్ళ అమాయకత్వంలో, వాళ్ళ కోపంలో పేషెంట్ పోయడానికి బాధలు అటాక్ చేసినట్టు లేదు. ఆ కేజీఎస్ లో జరిగిన వీడియో చూశాను, ఆ లేడీ ఇప్పుడే చంపేశావు, నువ్వు డాక్టర్ అయింది చంపడానికే, నువ్వు డాక్టర్ అయింది చంపడానికే అని చాలా అరుస్తుంది ఒక జూనియర్ డాక్టర్ మీద. అంటే ఇప్పుడు వాడు ఏం చేయలేకపోతున్నాడు, మీరు అలా అనొద్దు అలా అనొద్దని అంటున్నాడు, కానీ ఏం చేస్తాడు పక్క నుంచి ఎవరు వీడియో తీసుకుంటే వీడియో తీసుకుంటావా, తీసుకో, ఇంతమంది చూసా, ఇంతమంది వాటి ఆ బిహేవియర్, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు కాదు చెప్పారంటే ఫస్ట్ వాళ్ళు హిస్టరీ సరిగ్గా ఎవరు ఏమైనా చెప్తారు, కలంతంగా చెప్తారు, మనం దాన్ని అంతా క్లియర్ అర్థం చేస్తున్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇంత ప్రాసెస్ ఏదో జరుగుతుంది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది దాని తర్వాత కొట్టేసి ఇవ్వలేదు అనిపించడం, తిట్టడం, అబ్యూస్ లాంగ్వేజ్ వాడడం ఇదే కరెక్ట్ కాదు. అంటే ఒక 24-25 ఇయర్స్ ఉంటాయి అనుకోండి, ఎగ్జాంపుల్ గా అంటే డేట్ లో ఏం ఫీల్ అవుతుంది, నా వల్ల చనిపోయాడా నా వల్ల చనిపోయాడా అని అతనికి ఉంటుంది, లాడ్ ఆఫ్ ఉంటుంది, డాక్టర్ అనే కాదు ఏ పర్సన్ అయినా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా అతని పైన ఒక మర్డర్ అనే ముద్ర వేస్తున్నారు. పాయింట్ వచ్చేసి ఇవ్వాలి చనిపోయాడు కూడా లాస్ట్ డాక్టర్ కూడా చూసారా కామన్ పీపుల్ ఎవరైనా చూస్తుంటే డైలాగ్ వేయంగానే ఇద్దరు డాక్టర్స్ ఎవరైతే వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇది ఇన్బిల్ట్ ప్రతి డాక్టర్ ఉంటదండి. సడన్ గా ఒక్కసారి ఆలోచించండి, సడన్ గా మీరు 2020 లోకి వెళ్ళండి, 2020 మార్చ్ నుంచి 2022 జూలై వరకు ఏం జరిగింది సిచ్యువేషన్, మొత్తం ప్రపంచంలో ఏం జరిగింది, ఎవరు కాపాడాడు, ఏం చేశారు, ఎంతమంది డాక్టర్లు చచ్చిపోయారు, అది ఎవడండి, మీ సొంత అమ్మా నాన్నల దగ్గరికి మీరు పీపీ కిట్లు వేసుకుని వెళ్ళలేకపోయిన ఉన్న సిచ్యువేషన్ లో మేము వెళ్ళి అదే బెడ్ల దగ్గర సొంత అమ్మ నాన్న పడేసి వెళ్ళిపోయారు, కొంత కొడుకుల్ని పడేసి వెళ్ళిపోయారు, వదిలేశారు కంప్లీట్ గా. అప్పుడు ఎవరు చూసుకున్నారు, వాళ్ళ తిండి దగ్గర నుంచి, వాళ్ళ మెడిసిన్స్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి ఎవరు చూస్తున్నారు, డాక్టర్స్ చూస్తుంది. కనీసం లోపలికి ఎవరైనా వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు, వాటి అట్లా ఉంటది. మనం మాత్రం పీపీ కిట్స్ వేసుకొని ఆ చెమటలో ఆ సఫకేషన్ లో లోపలే ఉండి ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరు వెళ్ళలేని అదొక వార్డ్ లోకి మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు, అంతా మర్చిపోతారు. అదంతా పోయింది, ఇంకా ఓవర్ 4 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు లేదు, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, హ్యాపీగా ఉన్నా, జస్ట్ వెయిట్. ఇలాంటి పాండమిక్స్ ఎన్నో వస్తాయండి, అది గుర్తుపెట్టుకోండి, చాలా వస్తాయి. సరే మీ సైడ్ నుంచి ఆలోచిద్దాం, మీకు నిజంగా అనిపించింది డాక్టర్ నెగ్లిజెన్స్ వల్లే మీ తాలూకాలో ఎవరికో ఏదో జరిగిందండి, డాక్టర్ నెగ్లిజెన్స్ వల్లే జరిగింది అనుకోండి, కొట్టడమైన పద్ధతి కాదు కదా, డైరెక్ట్ గా దీన్ని తీసుకెళ్ళండి. అలాంటి నిజంగా జరిగింది ప్రూవ్ అయింది అని తెలియని విషయం ఏంటంటే జస్ట్ 1 లీగల్ కేస్ ఆయన లైఫ్ లో మళ్ళీ ప్రాక్టీస్ చేయలేదు. ఒక డాక్టర్ కి మీరు ఇచ్చే పెద్ద శిక్ష కొట్టడమో తిట్టడమో కాదండి, ఆయనకున్న డిగ్రీ లాగేసుకోవడమే పెద్ద శిక్ష. అలా అనుకుంటే ప్రతి డాక్టర్ మీరు తీసుకొచ్చే పేషెంట్ ని బ్యాడ్ గా తీసుకొచ్చి మా చేతిలో పెట్టినప్పుడు ప్రతి డాక్టర్ మిమ్మల్ని కూడా ఒక లెంపక వేయాలి, ఎందుకు ఇదేంటి ఇప్పుడు దాకా ఏం చేశారు, ఇంత క్రిటికల్ స్టేజ్ లో మీరు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి మీకు ఒక లెంపక వేసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మరి అది పద్ధత కాదు కదా, అదొక్కరు ఇలా ఎందుకు తీసుకొచ్చారంటే బానే ఉన్నాడు, ఇందాక వరకు లేచి నడిచాడు, ఇందాక వరకు తిన్నాడు అంటారు, అది ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు డినై చేస్తారు. ఈ సిచ్యువేషన్ జరుగుతున్నాయి, డాక్టర్స్ ఒక యాంగ్విష్, వాళ్ళ బాధలు తెలుపుకోవడానికి మనం సోషల్ మీడియా యూజ్ చేసి ఇలా చేయకండి, ఇలా జరుగుతుంది, డాక్టర్స్ కూడా మనుషులే అని ఎప్పుడైతే మనం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నామో వెంటనే కమెంట్స్ లో దిగుతారు ఒక బ్యాచ్, ఎందుకు కొట్టరు, డాక్టర్ సరిగ్గా చేసి ఉండడు అందుకే కొట్టారేమో, పేషెంట్ కి సరిగ్గా మాట్లాడున్నారు, డాక్టర్స్ కి కూడా చాలా పొగరు అందుకే జరిగిందేమో, వాళ్ళకి అలానే జరగాలి, ఇలాంటి కమెంట్స్ అన్ని వస్తాయి, దానికి ఏం చెప్తాం. ఫస్ట్ డాక్టర్ అంటే ఒక డాక్టర్ అని ముందు ట్యాగ్ రావడానికి మనకి ఎంబీబీఎస్ అప్లై చేయడానికి 5.5 ఇయర్స్ పడుతుంది, మనకు మెడికల్ కాలేజ్ డాక్టర్ ట్యాగ్ ఇస్తాం బయట రావడానికి. ఆ 6 ఇయర్స్ లో మనం డెవలప్ చేసిన ఒకటే ఒక థింగ్ సార్, పేషెంట్ ఎవరు అంటే పేషెంట్ లో డినైల్ నుంచి యాంగర్ కి ఇట్లా స్లిప్ లో ఎన్నికొస్తారు, ఒక స్లిప్ పర్సనాలిటీ డిసార్డర్ అయితే ఉండదు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్. ఒక పాయింట్ చెప్పాను సార్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలి సార్, మనం మాట్లాడిన దాన్ని బట్టే పేషెంట్ మనందరికి వస్తాడు. ఓపీసీ దంపంగా తెలియదు, నీకేం పర్లేదు బాబు నేను చూసుకుంటాను అని ఒక ధైర్యం ఇస్తే అది వేరే లేదు, వచ్చిందంటే ఇది క్యాన్సర్ వీడు పోతాడు అనుకోండి, నాకు ఇదే పోతాడు. అలా అలా మాట్లాడడం కూడా అలా చెప్పాలి, ఏం చెప్పాలి బాబు ఈ క్యాన్సర్ వచ్చింది, కంగారు పడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ ఉంది, కానీ ఇది ఎప్పటికైనా సరే మార్టాలిటీ ఉంటుంది చెప్పడం వేరే, ఇది క్యాన్సర్ వచ్చాడు పోయాడు అని చెప్పడం వేరే, పోతాడు అని చెప్పడం వేరే. కమ్యూనికేషన్ ఇస్ కంప్లీట్ గా మనం డిసీజ్ గురించి కంప్లీట్ గా మనం తెలుసుకొని ఆ పేషెంట్ కి చెప్పడం అనేది రిక్వైర్డ్ అన్నమాట. ఏ పేషెంట్ కండిషన్, ఇక్కడ మన స్టూడెంట్స్ అంటే ఇంటర్న్స్ ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యేది ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో రాగానే ఇంటర్న్స్, ఎక్కడైనా
మెడికల్ కాలేజ్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ సెటప్ అయినా ఒక ఇంటర్నే ఫస్ట్ పేషెంట్ ఎమర్జెన్సీలో ఇంటరాక్ట్ అవుతుంది. మీరు ఒక గుర్తుపెట్టుకోండి, పేషెంట్ రాగానే మీరు ఐడెంటిఫై చేయాల్సింది హౌ సీరియస్ ఇట్ ఇస్, అంటే ఎంత బ్యాడ్, అది చాలా సివియర్ గ్రేడ్ ఆఫ్ ఎస్ఓబీలో వచ్చాడు, లేదంటే అక్యూట్ ఎంఐలో అసలు లో హైపోటెన్షన్ లో పడిపోయాడు, అసలు సోయలేదు, పూర్ జీసీఎస్ లో వచ్చాడు, సివియర్ పారాలసిస్ అటాక్ వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్ ఒక్కటే కాదు పేషెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీకు ఏదైనా తేడా కనిపిస్తుంది వాళ్ళు హడావిడిగా అగ్రెసివ్ గా వచ్చి తీసుకొచ్చి ఏదో చేయండి ఏదో వెంటనే అడ్మిట్ చేయండి ఇలా మాట్లాడుతున్నారు అంటే మీతో పాటు మీతో డ్యూటీలో ఉన్న ఇంకొక ఇంటర్న్ గానీ డాక్టర్ గానీ పీజీ గానీ సీనియర్ రెసిడెంట్ ఎవరైనా ఉండే వాళ్ళని అలర్ట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇంటర్న్ వాళ్ళు కొంచెం భయపడతారు అక్కడ కొంచెం ఆలోచిస్తారు గానీ దే హావ్ టు కాల్ అన్నమాట, ఎగ్జాక్ట్లీ ఇన్ఫార్మ్ చేయండి ఫస్ట్, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి తెలుసుండాలి, ఇన్ఫార్మ్ చేయండి, ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఇలాంటి ఒక సిచువేషన్ క్రియేట్ అవుతుంది మాబ్ చుట్టుముట్టేస్తున్నారు అన్నప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒకడు పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయి పేషెంట్ కండిషన్ ని ఎగ్జామిన్ చేసి వాడి సిచువేషన్ ఏంటి వైటల్స్ ఏంటి స్టేబుల్ అన్స్టేబుల్ మొత్తం ఇదంతా వ్యవహరించడం, ఇంకొక పర్సన్ అటెండర్స్ సైడ్ తీసుకెళ్ళడం, మొత్తం అటెండర్స్ యూ హావ్ టు మూవ్ అటెండర్స్ మొత్తం అటెండర్స్ మాబ్ మొత్తాన్ని పేషెంట్ నుంచి దూరంగా తీసుకెళ్ళడం ఇస్ ద సెకండ్ థింగ్, దూరంగా తీసుకెళ్ళి అప్పుడు నువ్వు ఆ పేషెంట్ తో ఆ పేషెంట్ అటెండర్స్ తో మాట్లాడుతున్నప్పుడు మిగతా సీనియర్ అసిస్టెంట్ బీజీఓ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో డ్యూటీలో వాళ్ళని రమ్మని వెంటనే అలర్ట్ చేయడం ఇస్ ద థర్డ్ ఇంటర్న్ కి ఒక మాబ్ని పక్క తీసుకెళ్ళిపోయాడంటే వాడిని ఒక స్కేప్ గోట్ లాగా వాళ్ళకి వదిలేడం అనే కదా గొర్రెని తీసుకెళ్ళి, వాడు కమ్యూనికేషన్ స్కిల్స్ ని మనం డెవలప్ చేయగలగా, వాడు కమ్యూనికేషన్ స్కిల్స్ వాడిని కూర్చోబెట్టి నువ్వు ఒక అటెండర్ తో మాట్లాడుతున్నప్పుడు మొత్తం అందరికి ఎవరైతే లొడలడా లొడలడా అడుగుతూనే ఉంటారు క్వశ్చన్స్ అప్పుడు ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయడం ఆపే, ఆన్సర్ చేయడం ఆపేసి ఒక్కడ మాట్లాడండి, ఒక్కడ మాట్లాడితేనే నేను సమాధానం చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేయండి, అది వాళ్ళు అరుపులు ఆపేంత వరకు కూడా వాళ్ళు పక్క ఆపుతారు, ఎందుకంటే వాళ్ళు కావాల్సింది సమాధానం, నువ్వు సమాధానం అందరికి అందరి క్వశ్చన్లకి ఇవ్వడం కరెక్ట్ కాదు, నువ్వు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నావు అంటే అందరిలో ఒక్కడి చేత మాట్లాడించగలగాలి, దట్ ఈస్ ఫస్ట్ కంట్రోల్ నువ్వు మాబ్ని కంట్రోల్ చేసేది, తప్పు చేస్తున్నావు కాదు ఆబ్వియస్లీ ఏదో జరిగిపోతుందేమో వీళ్ళు మాట్లాడట్లేదు వీళ్ళు కూడా కంగారు పడిపోతున్నారు అని ఈ స్టేజ్ లో ఉంటారు, దట్ ఈస్ నాట్ రైట్, మీరు పానిక్ అవ్వకుండా ఒకళ్ళు మాట్లాడండి, ఒక్కళ్ళు మాట్లాడిందని నేను ఆన్సర్ చేస్తాను, ఒక్కళ్ళు మాట్లాడిందని ఆన్సర్ చేస్తాను, మూడు నాలుగు సార్లు చెప్పండి యూ విల్ సీ వాళ్ళు పక్కా ఆపేస్తారు మాట్లాడండి, ఆపేసిన తర్వాత ఎవరైతే అడుగుతున్నారో క్వశ్చన్స్ వాళ్ళు దానికి మీకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తెలియదు అనుకోండి ఈ లోపు మీరు ఎలాగో ఇంకొక ఇంటర్నో పీజీకో రమ్మని చెప్పారు కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు మీరు హ్యాండిల్ చేయగలిగితే ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ వచ్చి ఒకేసారి ఒక కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80% ఆఫ్ ద టైమ్స్ మీరు కంట్రోల్ చేస్తారు సిచువేషన్, అమ్మో ఓకే వెంటనే ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చారంటే ఓకే ఏదో చేసేటట్టే ఉన్నా, మీరు చేయాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది, అప్పుడే ఒక గొడవని ఎస్కలేట్ అవ్వకుండా చేయగలరు, ఎంతకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చేస్తున్నా సరే మీదకి వచ్చేసి కాలర్లు పట్టేసుకొని మేము ఇక్కడ మీరు కొట్టడం వల్ల మా వాళ్ళు అందరూ డ్యూటీలో ఉన్నారు అందరూ వచ్చి మీ మీద రివర్స్ అయితే అక్కడ మీ పేషెంటే గడ్డ మీద ఏమీ లేకుండా అలా ఖాళీగా పడి ఉంటారు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూసారు కదా స్ట్రైక్ చేస్తున్నారు డాక్టర్స్ అంతా, అలా చేయాల్సి వచ్చింది, అలా చేయాల్సిన సిచువేషన్ మీరే క్రియేట్ చేశారు, పబ్లిక్ క్రియేట్ చేసింది, దీని వల్ల ఎవరికి నష్టం మాకు కాదు పబ్లిక్ కే నష్టం, ఇంకా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైతే ఇంకా వాళ్ళు హాస్పిటల్ స్టే ఎక్కువైతే అక్కడ ఉన్న పేషెంట్స్ కి వాళ్ళే కాకపోయినా సమ అదర్ పబ్లిక్ ఉన్నారు కదా సఫర్ అవుతున్నారు వీళ్ళ వల్ల, ఏదో ఒక ఎప్పుడో ఒకసారి వీళ్ళకి కూడా అలాంటి సిచువేషన్ వస్తుంది, యూ హావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ అన్నమాట, ఎగ్జాక్ట్లీ మనం చేసేదాన్ని అప్రిషియేట్ చేయాలరా గవర్నమెంట్ గానీ ఎవరైనా సరే టు టైం, సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఎట్లయితే ఇట్లా డాక్టర్స్ ని కొట్టారు అనేది ఎట్లా వెళ్తుందో ఒక పేషెంట్ ని కాపాడినప్పుడు కూడా ఖచ్చితంగా అది కూడా పెద్ద న్యూస్ అవ్వాలి, ఇప్పుడు మొన్న రమలి సిపిఆర్ చేసిన వీడియో వచ్చింది కదా, సో చాలా మంది అప్రిషియేట్ చేశారు, అలాంటివి చాలా అవుతుంటాయి అన్నోటిస్ ఈవెన్ ఇది జరిగిన కొన్ని డేస్ కి మా ఇంటి బయట కూడా ఒక ఆయన అట్లానే పడిపోతే మా వైఫ్ సిపిఆర్ చేసింది, సిపిఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసింది, సో ఇలాంటి థింగ్స్ నాకు జరిగేదాకా నాకు అర్థం కాలేదు ఇలాంటి థింగ్స్ చాలా అవుతుంటాయి అని, ఇవన్నీ అన్నోటిస్ అనమాట డాక్టర్స్ చేసే చాలా ఇవన్నీ హెల్ప్ సర్వీస్ అంతా అన్నోటిస్, అంటే ఎందుకు వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ అంటే అది వాడు చేసే రోజు చేసే అది వాడి జాబ్, అది వాడు చేసే జాబ్ నే మనం ఎందుకు అప్రిషియేట్ చేయాలి, అరే చేసేది జాబే కానీ మీ కోసం చేస్తున్నాం మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే చేస్తున్నాం, సో అప్రిషియేషన్ అన్నది ఉండాలి, అప్పుడే ఒక డాక్టర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇప్పుడు ఏదైతే పాయిజనింగ్ కేసు ఒక కేసు చనిపోయాడు అన్నప్పుడు మీరు ఎంత రియాక్ట్ అయ్యారో ఏ గ్యాప్ లో చాలా హాస్పిటల్స్ లో ఒక 10 minutes తీసుకోండి, 10 minutes టైం డ్యూరేషన్ లో చాలా పాయిజన్ కేసెస్ ని హ్యాండిల్ చేసి రివైవ్ చేసి వాళ్ళని స్టేబుల్ చేసే కండిషన్స్ జరుగుతుంటాయి అదే 10 minutes లో, అంటే నాకేమనిపించింది అంటే ఇలా అటాక్స్ చేసే వాళ్ళకి స్ట్రిక్ట్ రెడ్ కార్డ్ అనేది ఒకటి అప్లై అవ్వాలి, వాడికి వాడి ఫ్యామిలీకి ఒక 3 months దాకా అపార్ట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ నార్మల్ ట్రీట్మెంట్ సేవి ఏ డాక్టర్ ప్రొవైడ్ చేయకూడదు అని, ఇప్పుడే భయం వస్తుంది కానీ ఇలాంటివి రావు, ఎందుకు రావు, హ్యూమానిటేరియన్ హ్యూమన్ రైట్స్ మన దగ్గర నెక్స్ట్ డే అయినా చూస్తాం తిట్టి పంపించిన సరే నెక్స్ట్ డే వచ్చినా ఇంకా లాస్ ఎప్పుడు అటాక్ జరుగుతూనే ఉంటాయి కదా ఎప్పుడు చేసి ఇన్సిడెంట్ కదా అంటుంటే అంటే ఒక డ్యూటీ ఉన్న పోలీస్ ఆఫీసర్ పైన ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి ఊరికే వదిలేరు, వాళ్ళు ఎందుకు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కొట్టద్దు స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయని, అలాగే డ్యూటీలో ఉన్న డాక్టర్ని కూడా కొట్టద్దు స్ట్రిక్ట్ లాస్ ఉండాలి కదా సార్ ఆల్రెడీ ఉన్నాయి కానీ ఎవరికి తెలియదు లాస్ ఉన్నాయని, ఇది ఎలాంటి దారి తీస్తుంది అంటే చివరికి ప్రతి డాక్టర్ సేఫ్ సైడ్ సేఫ్ కార్నర్ ఎత్తుకోవడానికి ట్రై చేస్తారు, ట్రీట్మెంట్ చేయడం కన్నా ముందు వాళ్ళ సేఫ్టీ ఎత్తుకోవడానికి ట్రై చేస్తారు, అలాంటప్పుడు అన్ని కూడా చిన్న సీరియస్నెస్ లేని కేసెస్ మాత్రమే ట్రీట్ చేయడానికి రెడీగా ఉంటారు, పెద్ద పెద్ద
రిఫర్ చేయడం వల్ల రిఫర్ ట్రావెల్ టైమ్ లో ఏదైనా అవ్వచ్చు, పేషెంట్ బ్యాడ్ అవ్వచ్చు. కామన్ పీపుల్ అందరూ ఇది గుర్తు పెట్టుకోండి, ఇండియాలో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ లు 10% మందికే ఉన్నాయి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు ప్రతి సూది కొనుక్కున్నా సరే మీరు డబ్బులు కట్టాల్సిందే. లేదు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే వెయిటింగ్ టైం చాలా పెరుగుతుంది, ఎందుకంటే కేసు లోడ్ వల్ల. మీరు ఇలా చేయడం వల్ల డాక్టర్స్ రిస్క్ తీసుకోకపోతే మీరు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మీ ఆస్తులన్నీ ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని డబ్బులు తీసుకోవడానికి కారణం కూడా డాక్టర్స్ కాదండి, ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నాము. కార్పొరేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వేరే ఉంటారు, వాళ్ళ కింద మాత్రమే డాక్టర్స్ పనిచేస్తారు. సో కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు ఎక్కువ అవడం వల్ల, ఎక్కువ డబ్బులు తీసుకోవడం వల్ల అక్కడ కూడా డాక్టర్స్ని కొట్టేస్తాం చేస్తాం అంటే సిచ్యువేషన్ అక్కడ కూడా వర్స్ట్ అవుతుంది. మీరు రెండు గుర్తు పెట్టుకోండి, ఏదో మీ డబ్బులన్నీ పోగొట్టుకోవడం సిద్ధమా, లేకపోతే రోజుల తరబడి మీ వైద్యం కోసం వెయిట్ చేయడం సిద్ధమా. ఒక్కసారి లండన్ కి గానీ అమెరికా గానీ వెళ్తే మీకు అర్థం అవుతుంది, అక్కడ హెల్త్ ఒక వెంటనే ఇప్పుడు నీకు దగ్గు వచ్చేసింది, రాత్రి రాత్రి వచ్చేస్తావు నువ్వు, రాత్రి రాత్రి నువ్వు వచ్చేస్తే అక్కడ నీకు అమెరికాలోని లండన్ లో వెంటనే చూసారు నిన్ను. 10 డేస్ తర్వాత నీకు అపాయింట్మెంట్, 10 డేస్ తర్వాత లేదు నీకు అర్జెంట్ అనుకో ఎమర్జెన్సీకి వెళ్ళు, కానీ అక్కడ నీకు 300 times ఎక్కువ బిల్లు పడింది, అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా అవ్వు. సో ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇండియాలో వచ్చింది అనుకుంటే ఏ ఎవరికి కూడా డబ్బులు మిగలవండి. రేపు పొద్దున్న మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నామంటే మనకి ప్రాపర్ హెల్త్ ఉన్నదనే కానీ ఎక్కువ డబ్బులు ఉన్నాయని కాదు. సో ఈ హెల్త్ బాగుండాలి అంటే ముందు మీరు మీ మైండ్ సెట్స్ మార్చుకొని ప్రాపర్ గా బిహేవ్ చేయాలి. అండ్ డాక్టర్స్ కి కూడా చెప్తున్నాం, జూనియర్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ అనే కాదు, వయసులో మీకైనా చిన్న వాళ్ళం అయినా ఉండొచ్చు, బట్ కొంచెం టైం తీసుకుని ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయండి. మేబీ దాని వల్ల కొన్ని కొంతమంది అయినా మారతారేమో అని ఒక చిన్న ఇది ఒక చిన్న హోప్. జరుగుతున్న డాక్టర్ అటాక్స్ మీద అయితే స్ట్రాంగ్ గా మేమైతే చాలా స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు, ఏ మనిషి మీద కూడా కరెక్ట్ కాదు. మీకు అనుకూలంగా సిచ్యువేషన్ లేదు అన్నగానే వెంటనే అటాక్ చేసేసి కొట్టేసి చంపేస్తాం అనడం ఇస్ ఇన్హ్యూమన్, అది ఎవరికి జరగకూడదు, మీ ఇంట్లో వాళ్ళకైనా సరే. వీ హోప్ సంథింగ్ మస్ట్ చేంజ్. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ కేజీహెచ్ వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ రెండింటికి కూడా మేము స్ట్రాంగ్ గా డాక్టర్స్ కి సపోర్ట్ చేస్తున్నాం. అండ్ పేషెంట్ పార్టీ అటెండర్స్ ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి సీరియస్ గా అపోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. దెన్ మనం ఇంతటితో స్ట్రీమ్ ఆపేద్దాం. అండ్ థ్యాంక్ యూ ప్రణీత్ అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్. విల్ మీట్ అగైన్. బై ఎవ్రీవన్.